హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం ఒక మంచి జెన్యూన్ ఆన్లైన్ వర్క్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మంత్లీ మీరు మినిమం ఒక 50,000 రూపీస్ దాకా ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీకు లైవ్లో మొత్తం వెబ్సైట్కి సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా చెప్తాను. చూడండి, freelancer.com వెబ్సైట్ అనేది. సో ఈ కంపెనీ మీకు జూనైనా కాదా అనేది క్లియర్గా కరెక్ట్గా చూపిస్తాను. ఒకసారి చూడండి, freelancer.com అని చెప్పేసి. అలాగే మీరు గోడాడీలోకి వెళ్ళాలి, అంటే హూ ఈజ్ గోడాడీ అని చెప్పి టైప్ చేయండి. సో ఇలా టైప్ చేసిన తర్వాత అసలు వెబ్సైట్ ఎప్పుడు క్రియేషన్ అయింది ఇది మొత్తం కూడా మీకు ఇన్ఫర్మేషన్ దీంట్లో వచ్చేస్తుంది. సో చూడండి, నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఉందో లింకు, ఆ లింక్ని తీసుకొని వచ్చి ఇక్కడ హూ ఈజ్ గోడాడీ దగ్గర నేను సెర్చ్ చేస్తున్నాను. సో వెబ్సైట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది అనేది ఒకసారి చూపిస్తుంది. చూడండి, 1995 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది చెప్పండి మీరే. అప్డేటెడ్ డేట్స్ టు 2020లో క్రియేషన్ డేట్ వచ్చేసి 1995, అంటే సుమారుగా 29 ఇయర్స్ బిఫోరే ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మీకు ఈ వర్క్ అనేది జరుగుతూనే ఉంది. సో కాబట్టి మీరు 100% దీనికి సంబంధించి వర్క్ రీసెర్చ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు దీంట్లో డేటా ఎంట్రీ వర్క్ అనేది ఇంపార్టెంట్, ఆ వర్క్ గురించి నేను కంప్లీట్గా చూపిస్తాను. సో ఎవరైనా కానీ కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు, మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి freelancer.com అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక సింబల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్, దీంట్లో మళ్ళీ డూప్లికేట్ వెబ్సైట్స్ ఉంటాయి. సో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకవేళ మీకు డౌట్ టైపింగ్ చేయడం డౌట్గా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ ఫైండ్ జాబ్స్, స్కిల్స్కి సంబంధించి చూడండి, గ్రాఫిక్ డిజైన్, లోగో డిజైన్, ఫైండ్ వెబ్సైట్ జాబ్స్, లాంగ్వేజెస్ కూడా మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఎనీ లాంగ్వేజెస్లో మీకు వర్క్స్ అనేది ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ముఖ్యంగా ఇందులో వచ్చేసి మీకు డేటా ఎంట్రీ గురించి చూపిస్తాను. చాలామంది డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటే బాగుందని చెప్పి అడుగుతారు. చూడండి, కంపెనీ వాళ్ళు ఎవరెవరు వీళ్ళతో అసోసియేట్ అయినారో చూడండి, అమెజాన్, ఫేస్బుక్, డిలోటిక్, నాసా, ఐబిఎం, ఎయిర్బస్, టెల్స్ట్రా, ఫిజిస్టు, గూగుల్. సో వీళ్ళంతా కూడా అసోసియేట్ అయినారంటే నమ్మకమైన కంపెనీ, 100% మీరు దీని ద్వారా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో మీరు కంప్లీట్గా నేను ఒక వే అనేది చూపిస్తాను, ఈ వేని మీరు రీసెర్చ్ చేసుకొని వర్క్ని చేసుకోండి. ఎందుకంటే కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్కి మొత్తం చెప్పాలి అంటే కనుక చాలా క్లాసెస్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత సైన్ అప్ అవ్వండి. సో జస్ట్ నేమ్ ఇవ్వండి, మీకు నేమ్ ఏదైతే ఉందో మీ నేము ఆ నేమ్ ఇవ్వండి, నేను ఇస్తున్నాను. సో ఒక మెయిల్ ఐడి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు పాస్వర్డ్ ఏదైతే కావాలో అది సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అనే దాని మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. కావాలి అంటే ఇవన్నీ ఇవ్వకుండా కంటిన్యూ విత్ ఫేస్బుక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా కూడా లాగిన్ అయిపోవచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే నేమ్ ఇచ్చాను, మెయిల్ ఐడి ఇచ్చాను. సో జాయిన్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ అకౌంట్ కనుక క్రియేట్ చేసుకుంటే లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ వరకు కంప్లీట్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను, జాయిన్ ఫ్రీలాన్సర్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యూజర్ నేమ్ అనేది వస్తుంది. ప్లీజ్ నోట్ దట్ ఏ యూజర్ నేమ్ కెనాట్ బి చేంజ్ వన్స్ చూజన్. సో ఒక్కసారే మీకు యూజర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, నెక్స్ట్ మీకు మళ్ళీ మార్చడానికి కుదరదు. సో నేను ఇలా ఇస్తూ ఉన్నాను. సో సజెషన్ అయితే ఇక్కడ ఇలా ఇచ్చారు. సో నేను ఇలా ఇచ్చాను, తీసుకుంటుందా లేదా చూద్దాం. సో తీసుకునింది. ఇక్కడ వచ్చేసి ఐ వాంట్ టు వర్క్, ఐ వాంట్ టు హైర్. సో ఇదేంటంటే మనకు వర్క్ కావాలి అంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం వేరే వాళ్ళకి వర్క్ ఇస్తాము అంటే ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చేదన్నమాట, కాబట్టి మనకి వర్క్ చేసుకోవాలి కాబట్టి మనం దీని మీద క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్ ఐడికి మామూలుగా అయితే పాస్వర్డ్ అనేది వెళ్తుంది, అలా ఆప్షన్ రాకపోతే వదిలేసింది, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూడండి, స్కిల్స్కి సంబంధించి మీకు ఏమేమి ఉన్నాయి.
మామూలుగా నేను ఏం చెప్పాను మీకు, డేటా ఎంట్రీ గురించి చెప్తానని చెప్పాను. సో దీంట్లో రకరకాలైనటువంటి వర్క్స్ అనేది ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి దీంట్లో మీకు గనక అవగాహన ఉంది అంటే ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు వర్క్ని చేసుకోవచ్చు. సో నేనేం చెప్తున్నాను ఇప్పుడు చూడండి, వెబ్సైట్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్, పిహెచ్పి, హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ సాఫ్ట్వేర్, ఇలాగా ఎస్ఈఓ, ఎస్ఈఓకి సంబంధించి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి చూడండి, 383, పైథాన్కి సంబంధించి జాబ్స్ 496 ఉన్నాయి, సో ఈ కామర్స్కి సంబంధించి 280 జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అండి ఇవన్నీ కూడా. సో రైటింగ్ కంటెంట్, మీరు కంటెంట్ కనుక బాగా రాయగలిగితే చూడండి ఎన్ని ఉన్నాయి, కంటెంట్ రైటింగ్, ఆర్టికల్ రైటింగ్, కాపీ రైటింగ్, రీసెల్లింగ్, రీసెర్చ్ రైటింగ్, సో క్రియేటివ్ రైటింగ్ ఇవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేయగలిగితే, డిజైన్, మీడియా అండ్ ఆర్కిటెక్చర్ చూడండి, గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైన్, ఫోటోషాప్లో 833 జాబ్స్, లోగో డిజైన్, సో ఇలాగ అన్నీ ఉన్నాయి. మీకు మాత్రం నేను డేటా ఎంట్రీది ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి చూడండి, డేటా ఎంట్రీ అండ్ అడ్మిన్ చూడండి ఎన్ని ఉన్నాయి. డేటా ఎంట్రీలో 398 జాబ్స్ ఉన్నాయి, ఎక్సెల్ 383, డేటా ప్రాసెసింగ్ 246, వెబ్ సర్చ్, కస్టమర్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, బుక్ కీపింగ్, ట్రాన్స్క్రిప్షన్, టెలిఫోన్ హ్యాండ్లింగ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఈమెయిల్ హ్యాండ్లింగ్, కాల్, ఇట్లాగా చాలా ఉన్నాయి. సో మనకి డేటా ఎంట్రీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంకొక ఆప్షన్ ఎక్సెల్ది, ఇంకా మనకి ఏం కావాలి, మీకు ఏదైతే ఐడియా ఉందో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక 4 దాకా నేను వచ్చి ఒక 2 సెలెక్ట్ చేసుకున్నాను, కానీ ఇక్కడ చూడండి అవుట్ ఆఫ్ 20 దాకా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే ఈ వర్క్ సంబంధించి. సో ఇంకా నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించింది ఒకటి, ఈమెయిల్ హ్యాండ్లింగ్ ఒకటి, వీడియో అప్లోడ్, జనరల్ ఆఫీస్. సో ఇంకా ఏమన్నా కనుక మీకు ఐడియా ఉంటే టైపింగ్ 6 జాబ్స్ ఉన్నాయి, సో స్ప్రెడ్షీట్స్, బీపీఓ, మైక్రోసాఫ్ట్ ఫోర్డ్. సో జస్ట్ ఇలాగా మీరు కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో మీరు 20 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీకు సంబంధించినటువంటి ఫేస్బుక్ యొక్క ఐడి లింక్ చేయాలి, లింక్డ్ఇన్ కూడా లింక్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, సో మీ ప్రొఫైల్ ఏంటి అనేది ఒక రెజ్యూమ్ లాగా తీసుకుంటారు కదా, అలాగే మీ యొక్క ఫేస్బుక్ ఐడి, లింక్డ్ఇన్ ఐడిని బట్టి మీ యొక్క ప్రొఫైల్ ఏంటి అనేదానికి తెలుసుకునేదానికి వాళ్ళు ఇలా అడుగుతారనమాట. సో అలా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయండి. సో ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ఏమేమి ఆప్షన్స్ వస్తాయి చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని వచ్చింది. ప్లీజ్ యూజ్ యువర్ రియల్ నేమ్ యాజ్ దిస్ విల్ బీ రిక్వైర్డ్ ఫర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అని వచ్చింది. సో మీ యొక్క రియల్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ మీరు ఇచ్చుకోవాలి. సో ఎందుకంటే ఇది నెక్స్ట్ ఐడెంటిటీ కోసం, అంటే మీకు పేమెంట్స్ కానివ్వండి, ఫర్దర్గా వెరిఫికేషన్ చేయాలి అంటే కనుక మీ పాన్ కార్డులో ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఆ విధంగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో నేను నేమ్ అనేది ఇస్తున్నాను, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఏ వర్క్ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించి మీరు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయండి. ఐ క్యాన్ డూ డేటా ఎంట్రీ వర్క్. సో దానికి సంబంధించి మీ దగ్గర ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, సో నేను ఇస్తున్నాను, ఐ హ్యావ్ కంప్లీటెడ్ టైపింగ్ లోయర్ అండ్ హయ్యర్, ఐ క్యాన్ టైప్ డేటా ఫర్ 1 minute 40 words, I am having experience more than 5 years as a data entry operator. సో మీరు ఇచ్చే డిస్క్రిప్షన్ని బట్టి మీకు వర్క్ అనేది అలాట్ అవుతుంది. సో నెక్స్ట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏమేం లాంగ్వేజెస్లో కావాలి, అంటే మీరు ఏమేం లాంగ్వేజెస్ మాట్లాడగలరు. సో హిందీ అలాగే ఉంటుంది, ఇంగ్లీష్. సో మీరు సెర్చ్ చేయండి ఏమేమి ఉన్నాయనేది. సో తెలుగు లేదు,
హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఇంకా మిగతా ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయనేది ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేయండి, ఏ ఇయర్ అనేది, ఎందుకంటే ఇది ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. జస్ట్ నేను ఎగ్జాంపుల్కి ఇవన్నీ సెట్ చేస్తున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతో అదే ఇవ్వండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీకు మెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది వెరిఫై చేయడానికి, దాన్ని మనం క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ అవుతుందన్నమాట. సో నేను నా మెయిల్ ఐడి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత నేను కన్ఫర్మేషన్ దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మెయిల్ ఐడికి లింక్ వస్తుందో దాన్ని మనము క్లిక్ చేయాల్సి వస్తుంది. అలా క్లిక్ చేస్తే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇంకా నాకు మెయిల్కి రాలేదండి, వెంటనే వస్తుంది. సో వచ్చేసింది మెయిల్కి. సో ఇప్పుడు నేను లింక్ని క్లిక్ చేస్తున్నాను, వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి. సో నేను క్లిక్ చేసిన వెంటనే మనకు వెరిఫికేషన్ అయిపోతుందన్నమాట. సో ఇక్కడ లాగిన్ అనేది వస్తుంది. సో తర్వాత వెరిఫై పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. ఇది ఎందుకంటే ఫర్దర్గా మీకు సంబంధించినటువంటి పేమెంట్స్ ఏ విధంగా రావాలి. సో 100% ఇక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, కనెక్షన్ ఈజ్ సెక్యూర్. సో ఇక్కడ కనెక్షన్ అనేది చూడండి, ఈజ్ సెక్యూర్ 100%. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ఇది కేవలము మీకు మీరు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ యొక్క అమౌంట్ మీకు రావడానికి. సో ఇక్కడ మీకు డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు, ఆ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇక్కడ ఎక్స్పైరీ డేటు, కార్డ్ హోల్డర్ నేము, సివివి అనేది ఉంటుంది, అది ఎంటర్ చేయవచ్చు. లేదా పేపాల్కి మీకు అకౌంట్ కనుక ఉంటే పేపాల్ అకౌంటు మీరు ఇచ్చేయవచ్చు. సో అలా ఇచ్చేసిన తర్వాత వెరిఫై పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేయాలి. సో టు కంప్లీట్ యువర్ పేమెంట్ క్లిక్ ద బటన్ బిలో. సో పే బై పేపాల్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి పేపాల్కి సంబంధించినటువంటి మెయిల్ ఐడి ఏది అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ లాగిన్ చేయండి. ఎప్పుడైతే లాగిన్ చేస్తామో పేపాల్కి సంబంధించినటువంటి అకౌంట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి పేపాల్ అకౌంట్ అనేది చూడండి, హాయ్ సెసి, గెటింగ్ యువర్ వ్యాలెట్ అని చెప్పి ఆప్షన్ వచ్చేసిందన్నమాట. సో మీ ముందరే నేను పేమెంట్కి సంబంధించినటువంటి గేట్వేని సెట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఆప్షన్ అనేది ఎందుకు సెట్ చేయాల్సి వస్తుందంటే, మీరు వర్క్ ఏదైతే చేస్తారో దానికి సంబంధించినటువంటి అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ చేయడానికి డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారన్నమాట. సో నా పేపాల్ అకౌంటు దీనికి కనెక్ట్ చేశాను, రీడైరెక్ట్ అవుతుందన్నమాట. ఒకసారి ఆ పేపాల్ అకౌంట్కి సంబంధించి చెక్కింగ్ చేసుకుంటా ఉంది. సో ఇలా అయిన తర్వాత మీకు డేటా ఎంట్రీ వర్క్స్ పేమెంట్స్ ఎంత ఉంటాయి ఎంత అనేది ఆప్షన్ చూపిస్తాను. సో ఒకసారి ఇది ప్రాసెస్ జరగనివ్వండి. జరిగిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుంది, డాష్బోర్డ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్ చేయండి, ఇది ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఇది 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్ గేట్వే అనేది చెక్ చేసుకున్న తర్వాత మనకి యాక్చువల్గా డాష్బోర్డ్ అనేది చూపించడం జరుగుతుంది. సో నాకు పేపాల్ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఆప్షన్ ఇచ్చాను, అది ప్రాసెస్ చేయడానికి లేట్ అవుతుంది. సో మీకు గనక డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే కనుక మీరు డైరెక్ట్గా ఎంటర్ చేసేయచ్చు, త్వరగా వితిన్ సెకండ్స్లో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో నేను చాలా రోజుల కిందట పేపాల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అది ఇవ్వగానే ఆటోమేటిక్గా నా నేమ్ వచ్చేసింది చూడండి. సో ఇలాగ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రీలాన్సర్ ఆన్బోర్డింగ్ అప్డేటెడ్ 11 మినిట్స్ ఎగో. సో జనరల్ అనౌన్స్మెంట్, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ వస్తాయి. ఫ్రీలాన్సర్ రివార్డ్స్, అన్లాక్ రివార్డ్స్ అండ్ ఎర్న్ ఫ్రీలాన్సర్ వుడ్ లైక్ టు సెండ్ యువర్ నోటిఫికేషన్. నోటిఫికేషన్స్ కావాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఫ్రీలాన్సర్ రివార్డ్స్ తర్వాత ఇక్కడ అలో చేయండి మీరు. ఇక్కడ చూడండి 100 బిట్స్ పర్ మంత్, అలాగే ఏమేమి ఉంటాయి, 80 స్కిల్స్ ఆన్ యువర్ ప్రొఫైల్ అంటే నేను ఇందాక ఇచ్చిన ప్రొఫైల్కి 80 జాబ్స్ అనేది ఉన్నాయి. ఫ్రీలాన్సర్ రివార్డ్స్, 5 ఎక్స్టర్నల్ ఇన్వాయిసెస్ పర్ మంత్, ఇవన్నీ కూడా క్లైమిట్ నౌ ఫర్ ఫ్రీ అని చెప్పి మీరు క్లిక్ చేయండి, మీకు ఇవన్నీ కూడా క్లైమ్ అవుతాయి. సో ఇక్కడ మీకు ఆన్లైన్లో ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక మీరు ఇక్కడ
మెసేజ్ కూడా చేయవచ్చు. ఇక్కడ చూడండి, శశి రాయల్ నా అకౌంట్కి సంబంధించి ఐఎన్ఆర్ నేను ఎంత ఎర్నింగ్ చేసుకున్నాను అనేది ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఉంటుంది. ఒకసారి ఈ ఆప్షన్స్ అనేది చూడండి, బ్యాలెన్స్ చూడండి. ఇప్పుడు అనేది ప్రజెంట్ ఇప్పుడే నేను అకౌంట్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి మీకు ఇలా రావడం జరిగింది. ట్రాన్సాక్షన్ హిస్టరీకి వెళ్తే మీకు ట్రాన్సాక్షన్స్ ఏమేమి చేశారు, కంప్లీట్ బిల్లింగ్ ఇన్వాయిసెస్, పెండింగ్ ఫండ్స్ మొత్తం కూడా కరెక్ట్గా జెన్యున్గా మీకు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని డేటా ఎంట్రీ ప్రాజెక్ట్స్ని సర్చ్ చేసుకొని ఆ వర్క్ని చేస్తూ మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మై ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. అలాగే టాస్క్ లిస్ట్ అని కూడా ఉంటుంది. సో టాస్క్ లిస్ట్లలో మీకు ఏమేమి వర్క్ ఉంటుంది ఏంటి, సో క్రియేట్ యువర్ న్యూ టాస్క్, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి మీరు అన్నిటికీ వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి. చెక్ చేస్తే మీ వర్క్స్ ఏమేమి ఉంటాయి అనేది తెలుస్తుంది. డాష్బోర్డ్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీకు సంబంధించి కొంతమంది వర్క్ చేసే వాళ్ళతో కూడా మీకు అటాచ్మెంట్స్ వస్తాయి. సో ఏ విధమైన వర్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది ఉంటాయి. సో బ్రౌజ్లోకి వెళ్ళండి. బ్రౌజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఫ్రీలాన్సర్స్, లోకల్ జాబ్స్, ఇట్లా కమ్యూనిటీ, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఆప్షన్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఒక్కసారి మీరు వెరిఫై చేసుకుంటే మీకు జాబ్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మీకు మొత్తం డీటెయిల్స్ ఇక్కడే దొరుకుతాయి. ఒకసారి మీకు చూపిస్తాను ప్రాజెక్ట్స్ అనేది ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది. జస్ట్ ఇప్పుడే ఒక ప్రాజెక్ట్ వరకు మనకి రావడం జరిగింది. సో ఇక్కడ నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ రావడంతో నేను ఇక్కడ వర్క్ చేస్తూ ఉండగానే చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్. సో ఎక్సెల్ ప్రాజెక్ట్ అన్నమాట. దీంట్లో ఐ రిక్వైర్డ్ ఏ హైలీ స్కిల్డ్ ఎక్సెల్ ఎక్స్పర్ట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ జీపీఏ క్యాలిక్యులేషన్ అండ్ కండిషనల్ ఫార్మాటింగ్ గోల్స్ ఈక్వలైసిస్ అండ్ స్పార్క్లైన్ 3D పై చార్ట్ అబ్సల్యూట్ వర్సెస్ రిలేటివ్ సెల్ రెఫరెన్స్ ఫంక్షన్ PMT. సో ఇక్కడ అటాచ్మెంట్ ఇచ్చాడు. ఈ ఎక్సెల్లో మనకి వర్క్ అనేది ఉంటుంది. ఒకసారి నేను డౌన్లోడ్ చేశాను, చూపిస్తాను. సో ఈ విధంగా మీకు ప్రాజెక్ట్స్ అనేది ఉంటాయి. వీటిని ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఇంకా కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి చూడండి. సో దీనికి సంబంధించి మనము అనేబుల్ ఎడిటింగ్ అని చెప్తాను. దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తాను చూడండి. వీడు ఏమేమి అడిగాడు వర్క్కి సంబంధించి, జీపీఏ క్యాలిక్యులేషన్ అన్నాడు. సో జీపీఏ క్యాలిక్యులేషన్ ఎలాగనేది మీకు ఐడియా ఉంటే కనుక ఈజీ అయిపోతుంది. చూడండి ఇక్కడ జీపీఏకి ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం మీరు అప్లై చేస్తే కనుక ఇక్కడ జీపీఏ వచ్చేస్తుంది. సో అలాగే జీపీఏతో పాటు మీకు గోల్ సీక్ అనలైసిస్ అన్నాడు, 3D పై చార్ట్ అన్నాడు. సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్కి 3D పై చార్ట్ అనుకోండి, ఇది ఇలా సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ చార్ట్ అని ఉంటుంది అన్నమాట. 3D చార్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు కనుక యాడ్ చేస్తే జస్ట్ మీకు చార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటి మీకు చూపిస్తాను పై చార్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఇన్సర్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసి షేప్స్ చార్ట్స్ ఇక్కడ ఉంటుంది ఆప్షన్ అనేది, ఇదండి పైవాయిడ్ చార్ట్ అనేసి. సో ఇక్కడ ఏది చార్ట్ కావాలంటే ఆ చార్ట్, ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఇచ్చాననుకోండి, ఇలా చార్ట్ వచ్చేస్తుంది. సో మీకు ఏ చార్ట్ ఏ విధంగా కావాలి అనేది కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారంగా మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్సర్ట్ చార్ట్స్. సో ఇలాగా మీరు వర్క్ ఫినిష్ చేసినందుకు మీకు $30 నుంచి $250 వరకు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎంత అమౌంట్ చూడండి, $30 అంటే అప్రాక్సిమేట్లీగా మీకు 30 x ప్రజెంట్ డాలర్ వాల్యూ వచ్చేసి 83 rupees ఉంది. అంటే సుమారుగా 2,490 rupees. అదే మీకు $250 కనుక వస్తే చూడండి ఎంత వస్తుందో, 250 x 83 అంటే సుమారుగా 20,750 rupees మీకు ఈ ఒక్క వర్క్లోనే 30 to $250 వరకు ఆప్షన్ ఇచ్చినారు. బిడ్డింగ్ ఎండ్స్ ఇన్ 6 days, 23 hours ఎగో మనకి ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఎక్కడి నుంచి, రియాద్, సౌదీ అరేబియా నుంచి ఇచ్చాడు. వీళ్ళు మెంబర్స్ సిన్స్ May 2022 నుంచి మనకి ఉన్నారన్నమాట. సో ఈ విధంగా మీకు చూడండి, అప్డేట్ యువర్ స్కిల్స్, వెరిఫై ఈమెయిల్ అయిపోయింది, అప్డేట్ యువర్ ప్రొఫైల్ అంతా కూడా మనం సెట్ చేసేసాము.
సో గెట్ వెరిఫైడ్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి ఐడిని చూపించి ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట. సో ఇలాగా మీరు ఇక్కడ దొరికేటటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ మీద నేను వెళ్తున్నాను, ఇక్కడ క్లిక్ చేయొచ్చు. మీకు ఇక్కడ చూడండి టోటల్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయనేది మీకు ఇక్కడ వచ్చేస్తాయి. చూడండి ఈ ప్రాజెక్ట్ ఒకటి, బల్క్ పీడిఎఫ్ ఎక్సెల్ ఓసీఆర్. సో ఇక్కడ వచ్చేసి చూడండి డేటా మీకు డాలర్స్లో ఉంది. ఇక్కడ వచ్చేసి డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ ఫర్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్. ఇక్కడ మీరు ఏదైతే ఈ ఫోల్డర్ ఉందో ఈ ఫోల్డర్లోకి వెళ్ళి మీరు చెక్ చేయండి. సో ఇది వచ్చేసి చూడండి ఇండియన్ రూపీస్లో ఇచ్చిన 750 రూపీస్ నుంచి 1250. సో ఇలాగ రూపీస్లో కూడా ఇచ్చినారు, కొన్ని డాలర్స్లో ఇచ్చినారు. సో ఇది చూడండి 250 నుంచి 750 డాలర్స్. నేను దీన్ని 10 మినిట్స్ ఎగోనే ప్రాజెక్ట్ వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే డీటెయిల్డ్గా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. సీకింగ్ అన్ ఆఫీస్ 365 ఎక్స్పర్ట్ ఫర్ బిజినెస్ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆటోమేషన్. దీనికి 250 డాలర్స్ నుంచి 750 వరకు. డిస్క్రిప్షన్ టోటల్గా ఏం చేయాలి, వర్క్ ఎలా చేయాలి, స్కిల్స్ ఏమేమి కావాలి, ఇది మొత్తం కూడా ఇలాగ మీకు ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేది ఉంటాయి. సో ఇందాక ఎంఎస్ ఎక్సెల్ ప్రాజెక్ట్ చూపించాను, బల్క్ పీడిఎఫ్ టేబుల్ ఎక్స్ట్రాక్షన్. దీని మీద క్లిక్ చేస్తే చూడండి 12,500 నుంచి 37,500 వరకు మీరు ఈ వర్క్ చేస్తే దీనికి సంబంధించి ఈ పీడిఎఫ్ కూడా మీకు ఇచ్చారు. ఒకసారి ఆ పీడిఎఫ్ కూడా ఎలా ఉంటుందని చూపిస్తుంది. 100కి 100% జూనియన్. మీలో టాలెంట్ ఉంటే ఎంతైనా కానీ దీంట్లో ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీ ఓపిక ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అన్ని అవర్స్ మీకు వర్క్ రావడం జరుగుతుంది. చూడండి ఇది మొత్తం కూడా కంటెంట్ ఎలాగా ఏంటి ఎవరెవరు కావాలి చూడండి. దీంట్లో ఏ గణేష, ఏ సుబ్రాయ, ఇట్లాగా దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన డేటా. దీన్ని మనము ఏం చేయాలనేది ఇక్కడ చదివితే మనకి డీటెయిల్గా ప్రాజెక్ట్ అర్థమవుతుంది. సో అలాగా మళ్ళీ ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి, ఎక్సెల్ ఫైనాన్షియల్ ఫార్ములా, ఎంట్రీ లెవెల్ వర్చువల్ అసిస్టెంట్ వాంటెడ్ $2 నుంచి $8. సో ఇలాగా ఏవైతే మీకు కావాలో ఆఫీస్ 365 ఎక్స్పర్టు. చూడండి చాలా వర్క్స్ ఉన్నాయి, ఒక్కటి కాదు. దీంట్లో మీరు ఏది కావాలంటే ఆ వర్క్ ద్వారా మీరు వర్క్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగ మీరు వర్క్ను చూసిన తర్వాత మీరు దీనికి అప్రోచ్ అవ్వాలి. ఇదండి ఈ విధంగా మీకు ఆన్లైన్లో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీటి ద్వారా మీరు ప్రపోజల్ని ఇక్కడ చూడండి ప్రపోజల్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఎంతమంది చూడండి వీళ్ళు అప్రోచ్ అయిన డేటా ఎంట్రీ అకౌంటింగ్ పీడిఎఫ్కి ఇతను ఎంత అడిగినాడు, 30,000 INR నాకు కావాలి అని అన్నాడు. సో అలాగా ఇక్కడ వచ్చేసి 37,000 కావాలి, నాకు 37,500 కావాలి. సో ఇలాగా వీళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళంతా కూడా బిడ్ వేసినారనమాట. సో నేను చేస్తాను ఈ వర్క్ అని చెప్పేసి ఎంతమంది అప్రోచ్ అయినారు చూడండి. ఈ విధంగా మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు మంత్లీ మినిమం ఒక 50,000, ఒక 10 ప్రాజెక్టులు చేసుకున్నా కానీ మీ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. సో ఈ విధంగా ప్రపోజల్స్ని చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి లెర్న్ మోర్ అనేది ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇవన్నీ కూడా మీరు ఎలాగ ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా. సో మీకు అవర్లీ ఎంత కావాలి, ఇది మీ ప్రొఫైలు. సో ఇక్కడ నా ప్రొఫైల్ కదా, దీనికి సంబంధించి సో నేను ఇక్కడ ఎంత అప్రోచ్ అయినారు, $30 నుంచి $250 అని ఉన్నారు. నేనేం చేస్తాను, సో ఒక బిడ్ ఇస్తాను, నేను ఒక $50లో ఈ వర్క్ చేస్తాను. సో ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను, అడ్రస్ ఇస్తున్నాను. సో నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఇండియా. ఇది ఇచ్చేసిన తర్వాత జిప్ కోడ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో సేవ్ మీద ప్రొఫైల్ మీద నేను ఓకే చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. మన పిక్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ పిక్ ఇక్కడ యాడ్ చేయాలి. సైజ్ ఎంత ఉండాలి అనేది కూడా మీకు ఆప్షన్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూజ్ అండ్ డ్రాగ్ ప్రొఫైల్ ఎంత సైజ్ ఉండాలి, 840 పిక్సెల్స్ ఇంటూ 840. సో ఇక్కడ మీరు ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ కొట్టిన తోటే మీకు ఇందాక చూపించాను కదా ప్రాజెక్ట్స్కి కొంతమంది అప్లై చేస్తున్నారు నేమ్స్ అని, అలాగా వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నమాట. సో నేను ఒక ఇమేజ్ మీకు చెక్ చేసి చూపిస్తాను. 800 సైజ్ ఎంత ఉండాలి, ఎయిట్ ఫార్టీ ఇంటూ 840 పిక్సెల్స్లో మనకు సైజ్ ఉండాలంటే సో 840
840 పిక్సెల్స్లో ఇక్కడ ఉండాలి. సో జస్ట్ ఒక చిన్న ఇమేజ్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిక్ ఒకటి డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఆ పిక్ని యాడ్ చేద్దాం ఇక్కడ. సో ఈ పిక్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ సైజులో మనకి ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. సో దీన్ని సేవ్ చేసి మీకు ఆప్షన్ చూపిస్తున్నాను కంప్లీట్గా మీకు వర్క్ అవ్వాలి అనే ఉద్దేశంతో. సో ఇక్కడ నేను ఆ పిక్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత సెట్ యాజ్ ప్రొఫైల్ పిక్ పెట్టేశాను. సో సక్సెస్ఫుల్లీ అయిపోయింది. సో ఇప్పుడు నేను సేవ్ మీద ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ప్లేస్ బిడ్ అనే ఆప్షన్ వచ్చేసింది. సో ప్రైజ్ అప్ టు, మైల్ స్టోన్, సజెస్టెడ్, పేమెంట్, శశికుమార్ ఇందా చూపించాను కదా మన యొక్క ఆప్షన్. సో ఇలాగా పోస్ట్ అయిపోతుంది. మీరు కూడా ఇందాక చూపించిన వాటిలో ఏ విధంగా అయితే అప్లై చేశారో, సో ఇట్లా అప్లై చేస్తున్నారు కదా, వీళ్ళలాగా మీరు కూడా లిస్టింగ్లో వెళ్ళిపోతుంది. మీ బిడ్ ఓకే అయిపోయిందంటే వాళ్ళు మీకు ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు, మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఫ్రీలాన్సర్ వెబ్సైట్ ద్వారా మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. ఇక్కడ చూడండి, బిడ్స్ యావరేజ్ బిడ్ ఇంత ఇచ్చిందాం మనం పర్ అవర్లీ. నేను ఎర్నింగ్ చేసుకున్నానంటే ఇక్కడ నాకు అమౌంట్ రావడం జరుగుతుంది. బ్యాలెన్స్ ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని ఇందాక ఇచ్చిన విధంగా పేపాల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఫ్రీలాన్సర్ వెబ్సైట్ ద్వారా మనీ బాగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్లో ప్రాజెక్ట్స్ ఎవ్రీడే చూడండి. ఇక్కడ జస్ట్ బిఫోరే కదా నేను స్టార్ట్ చేసింది, 4 మినిట్స్ ఏకో మరి ఇంకొక ప్రాజెక్టు, 4 మినిట్స్, 10 మినిట్స్, 12 మినిట్స్ ఇట్లా ఎవ్రీడే, 13 మినిట్స్, 17 మినిట్స్, 37 మినిట్స్, 1 అవర్ ఏగో మీకు ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. వీటిలో మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేయగలిగితే అంత మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ ప్రాజెక్టు యునైటెడ్ కింగ్డమ్ నుంచి, అంటే యూకే నుంచి మీకు ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ వస్తే చాటింగ్ హెల్ప్ కూడా వాళ్ళతో మీరు తీసుకొని, ఇక్కడ చూడండి చాటింగ్ రిక్వెస్ట్ అనుకోటి, మీరు ఇక్కడ కావాలంటే కనుక వాళ్ళతో చాటింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ప్రాజెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మీకు జిఎస్టిఎన్ నెంబర్ కనుక్కుంటే జిఎస్టిఐఎన్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రీలాన్సర్ ద్వారా మంచి మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.